హైదరాబాద్ తర్వాత తెలంగాణలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా వరంగల్ ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. దీనికి తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ సహాయపడింది. ఎంబీహెచ్ కన్స్ట్రక్షన్ అధినేత టీడీఏ వరంగల్ చైర్మన్ మాదన్ శెట్టి హరిబాబు కూడా ఇందుకోసం తమ సలహాలు అందజేసేందుకు సిద్దమయ్యారు. ఎంబీహెచ్ ఆధ్వర్యంలో నగరంలో ఇప్పటికే నిర్మితమైన విల్లాలు, కాంప్లెక్స్ లు పలువురి ప్రశంసలు దక్కాయి. తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులందరూ కూడా రూపొందించినటువంటి 2041 మాస్టర్ ప్లాన్ మీద పూర్తిగా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అధ్యయనం చేసి అందులో మార్పులు, చేర్పులు, సలహాలు, సూచనలు వారు ఒక బుక్లెట్ గా తయారు చేసి అందివ్వడం జరిగింది. మొత్తం కూడా ఏరియాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకుని ఒక సమగ్రమైనటువంటి మాస్టర్ ప్లాన్ రూపొందించాలనేటువంటి లక్ష్యంతోనే కూడా అధికారులు చక్కటి ప్లాన్ చేయడం జరిగింది. తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ సభ్యులు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు వారు ఇచ్చినటువంటి మెమోరాండం లో చాలా చక్కగా ఉన్నాయి. వాటిని అన్నింటి కూడా పరిగణన తీసుకుని మాస్టర్ ప్లాన్ లో రూపొందిస్తామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మేము తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ తరఫున వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041 వారు ఏదైతే విడుదల చేసినటువంటి మాస్టర్ ప్లాన్ యాప్ క్షుణ్ణంగా దాన్ని మేము పరిశీలించి దాంట్లో పబ్లిక్ అందరికీ కూడాను మన నగరం అతి సుందరీకరణంగా ట్రాఫిక్ గాని ప్రతి ఒక్కటి సౌకర్యవంతంగా ఉండేటువంటి విధంగాను కన్స్ట్రక్షన్స్ కి జోన్స్ అన్ని కూడా ఏ విధంగా ఉండాలి ఏంటి అనేటువంటి వారు రూపొందించినటువంటి మాస్టర్ ప్లాన్ లో పొందుపరచినటువంటి విషయాలు కొన్ని వాళ్ళకి సూచించడం జరిగింది. మరి మన కూడా చైర్మన్ గారు సహృదయంతో దాన్ని స్వీకరించారు. వారికి మా తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞత అభివందనలు తెలియపరచుకుంటున్నాము. తెలంగాణ డెవలపర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ జీవిరావు గారి ఆదేశానుసారం గతంలో హెచ్ఎండికు ఏ విధంగా అయితే సూచనలు, ఆబ్జెక్షన్లు ఏ విధంగా ఇచ్చామో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ కు, అదే విధంగా మాస్టర్ ప్లాన్ వరంగల్ సజెషన్స్, ఆబ్జెక్షన్స్ సమర్పించాము. మాస్టర్ ప్లాన్ గురించి మేము తెలంగాణ డెవలపర్ అసోసియేషన్ వరంగల్ కమిటీ మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ గత 10 డేస్ నుంచి రివ్యూస్ చేసుకుంటూ మహేంద్ర కుమార్ మా అడ్వైజర్ కమిటీ ఆర్కిటెక్ట్ గారు వారి ఆధ్వర్యంలో చాలా సూచనలు వాటితో మేము ప్రిపేర్ చేసి చేయడం జరిగింది. వారికి మా యొక్క కృతజ్ఞతలు. తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ తరఫున కూడా చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి మేము కొన్ని సలహాలు, సూచనలు అందజేయడం జరిగింది. మాస్టర్ ప్లాన్ 25 ఏళ్లకి మనం చేసుకుంటున్నాం. రోజు రోజుకి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 25 ఏళ్ల వరకు పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏమో తెలియదు. 5 ఏళ్లకు ఒకసారి మాస్టర్ ప్లాన్ రివ్యూ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అనేది ఒకటి సూచించాము. తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మాస్టర్ ప్లాన్ గురించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. వాటిని పరిగణనలోకి తీసుకుని అమలు పరచాలని మేము సూచించడం జరిగింది. తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఒక సామాజిక బాధ్యతగా వరంగల్ మాస్టర్ ప్లాన్ లో సజెషన్స్ అండ్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక 10 రోజులుగా కృషి చేసి వాటి గురించి స్టడీ చేసి పని చేసిన టీడీఏ సభ్యులకు నా తరఫున కృతజ్ఞతలు. తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, మిగతా కార్యవర్గ సభ్యులు, ఆర్కిటెక్ట్స్ అందరూ 30 సూచనలు, అభిప్రాయాలు సమర్పించడం జరిగింది. ముఖ్యంగా నగరం నడిగొడ్డు నుంచి 150 ఫీట్ రోడ్స్ ప్రతిపాదించడం జరిగింది. దానివల్ల తరతరాల నుంచి వారు కాపాడుకున్న ఆస్తులు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. దాని మీద మా టీడీఏ వాటిని కుదించుతూ నగర అవుట్స్కర్ట్స్ నుంచి వెళ్లే రోడ్ని డెవలప్ చేయాలని కోరింది. అలాగే ఇంటర్నల్ రోడ్స్ని ఎక్కువగా డెవలప్ చేస్తే ట్రాఫిక్ డైవర్షన్ అవుతుందని కూడా ప్రతిపాదించడం జరిగింది.